ఉమ్మడి ఆదిలాబాద్ లో రాజకీయ వలసలు అధికార పార్టీ ప్రలోభ పెడుతోందన్న విపక్షాలు ప్రారంభానికి ముందే శిథిలావస్థకు ఎంపవర్మెంట్ భవనం కోట్ల విలువైన స్థలం కబ్జాకు కొందరు యత్నం వైరస్ తో వందల ఎకరాల్లో సోయా పంట నష్టం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతుల ఆగ్రహం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాల్లో అక్రమాలు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు వందల సంఖ్యలో వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్ మంచిర్యాల కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు తమ సమస్యలు కలెక్టర్కి చెప్పుకుని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బాధితులను అడ్డుకున్నారు పోలీసులు దీంతో పోలీసులు ముంపు బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లి ప్రయత్నం చేశారు తమకు పదేళ్ల నుంచి పరిహారం ఇవ్వడం లేదన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితురాలు ఇప్పటికైనా బాధితులను ఆదుకుని న్యాయం చేయాలన్నారు బీజేపీ నేత రఘునాథ్ समस्या పరిష్కారం చేస్తామని వారం రోజులలో వచ్చింది ఏంటిది కేసు ఇయాల కూడా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఎల్లంపల్లి బాధితులకు ప్రతి ఒక్కరికి రూపాయి ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లించేంత వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరపున కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వీళ్ళకు మోసం చేసింది వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అండగా ఉంటాం ఇక్కడికి వచ్చినాం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కలెక్టర్ ఆఫీస్ కట్టారు ఇక్కడ కలెక్టర్ ఎప్పుడు వచ్చినా కలెక్టర్ ఆఫీస్కి ఉంటాడు మరి ఆయనకి ఎందుకు ఇంత భయము ఆయనకు ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచన లేకుంటే ఈ ఆఫీస్లో కూసోకు ఎప్పుడు కూడా కలెక్టర్ వస్తే ఎవరైనా పేద ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడానికి కలెక్టర్ దగ్గరికి వస్తే ఆయన వెనకాల నుంచి పారిపోతాడు ఇది మంచిర్యాల కలెక్టర్ యొక్క వైఖరి పోని అదనపు కలెక్టరు అడిషనల్ కలెక్టరు జాయింట్ కలెక్టరు వీళ్ళన్నా బయటకు వస్తారంటే కనీసం వీళ్ళు కూడా బయటకు వస్తారు పాపం ఈ పేద ప్రజలు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కనీస స్పందన లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా కూర్చున్నాం వీళ్లకు నష్టపరిహారం జరిగేంత వరకు కూడా బీజేపీ అండగా ఉంటుంది ఎల్లంపల్లి బాధితుల కొరకు బీజేపీ పోరాడు ఊరు పోయి అచ్చినోళ్ళకి వచ్చినాయి డబ్బులు రాణలకు రాలేదు రాణలు గోడు గోడు నేడుతారు మొన్న ధరణ చేసినాం వారం లోపు వస్తాయని చెప్పిండు కలెక్టర్ వారం రోజులు దాటింది 15 రోజులు ఎంఆర్ఓ చెప్పిండు వారం రోజులలో వస్తాయని వారం రోజులు రాలేదు ఇప్పటికి 3 వారాలు అవుతాం చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది మా డబ్బులు మాకు చెల్లించినాక మేము ఇక్కడికి ఎందుకు వస్తాం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ జరుగుతోంది రఘునందన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తప్పుడు రాదని సార్ ఇప్పుడే బాంబు అవుతుకొని రెస్ట్ తీసుకుంటుండంట ఫోన్ల వద్ద తప్పుడు జర గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ పోతలేదు రాజన్న మెత్తగున్నారు మీ సంగారెడ్డి వాళ్ళు జర జోష్ నింపు వాళ్ళందరికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ భారత్ మాతాకి ధన్యవాదాలు అన్న రాజన్న గారికి ఇప్పుడు అనంత సాగర్ ఎంపీటీసీ బీఆర్ఎస్ ఎంపీటీసీ పార్టీలో జాయిన్ అవుతారు ఒక్కసారి కండువా కప్పాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రజెంట్ ఎంపీటీసీ లేదు ఒక్కరే ఉన్నది ఇక బాధపడతారు భారత్ మాతాకి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు ఇప్పుడే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి జిల్లా ముదిరా సంఘం అధ్యక్షులు అదేవిధంగా సాస్పేట్ కౌన్సిలర్ పులిమామిడి రాజు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ అయిందని చెబుతున్నారు అధికారులు. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు ఆగిపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు పబ్లిక్. మేడిపల్లి గ్రామం నుంచి రిజిస్ట్రేషన్ గురించి రావడం జరిగింది. సర్వర్ ప్రాబ్లం అనే ప్రొద్దు నుంచి ఇక్కడ పడిగాపు రావడం జరిగింది. ఇది మరి ఎన్ని రోజుల నుంచి ఇలా అందరికీ ఇబ్బంది పెట్టుతారు. మరి ఏది ఉన్నా అని క్లియర్ చేయాలని మేము కోరుతున్నాము. ప్రజలకు అందరికీ నష్టం జరిగే ప్రాబ్లాలు ఇది. ఇదేమో గవర్నమెంట్కు ఆదాయం గురించి రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం తొందరగా క్లియర్ కావాలని కోరుతున్నాము. ఎందుకంటే ఆదాయం పన్ను గురించి కానీ దానికని దీని కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుకుంటూ దానికి తగ్గట్టు కూడా సదుపాయాలు కల్పించకపోవడము బాగా దురదృష్టకరణం. 10 గంటలకే వచ్చినాము. అప్పటి నుంచి మా డాక్యుమెంట్స్ మేము లైన్లో పెట్టినాము. ఆన్లైన్ ప్రాబ్లం అని స్టేట్ వైజ్ సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని ఇప్పటివరకు ఆపి ఇప్పుడు పని అయితలేదని చెప్పిండ్రు. మొత్తం స్టేట్ వైజ్ దీన్ని ఒక రోజు ఒక దినమంతా దీన్ని ఉంచినందుకు అది చాలా బాధాకరమైనటువంటి విషయము. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ కి సంబంధించి బంజారాహిల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన సేవలు ఈరోజు ఉదయం నుండి కూడా కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఉదయం రిజిస్ట్రేషన్ల పని మీద ఆఫీస్కి రావడము, వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో టెక్నికల్ ఇష్యూస్ ఉన్న కారణంగా కొంతవరకు ఉదయం నుండి కూడా ఏ రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి. సో గంటల తరబడి కూడా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఈరోజు ఉదయం నుండి కూడా టెక్నికల్ ఇష్యూకి సంబంధించి కేవైసీ ఏదైతే ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుందో, సో ఆధార్ లింక్ సంబంధించిన ఏదైతే ఆ సిస్టమ్ ఆ కేవైసీకి సంబంధించి అది రిసీవ్ చేసుకోని కారణంగా ముందు రిజిస్ట్రేషన్కి ముందు ఎవరైతే ఎక్స్పార్టీ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ ఆధార్ లింక్, ఆ కేవైసీకి సంబంధించి ఆ ఆధార్ లింక్, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో అది మ్యాచ్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ కేవైసీకి సంబంధించి ఆధార్ లింక్, ఆ థంబ్ ఇంప్రెషన్ అది తీసుకోకపోవడం కారణంగా ఈరోజు ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి కార్యాలయాల్లో ఎక్కడ కూడా అది జరగని పరిస్థితి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తారో ఈరోజు పూర్తిగా ఈ టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే రిజిస్ట్రేషన్స్ జరగని పరిస్థితి. సో ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సో పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే కొన్నిసార్లు అర్జెంటుగా ఈరోజు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ పూర్తవుతుంది అని భావించినప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల, అంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇది పూర్తిగాని పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ప్రస్తుతం మనం బంజారాహిల్ సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాం. మనతోపాటు బంజారాహిల్ సబ్ రిజిస్టర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎందుకు ఈరోజు ఉదయం నుండి కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి ఎందుకు ఈ ప్రాబ్లం ఏర్పడింది? అంటే ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కేవైసీ ప్రాబ్లం అనేది వస్తున్నది. ఈకేవైసీ ప్రాబ్లం ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ఆధార్ ఎక్సెట్రా. మనకు టెక్నికల్గా దాని వెరిఫికేషన్ సపోర్ట్ అనేది సర్వర్ ద్వారా మాకు రావట్లేదు. కనుక రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విషయంలో మేము ఫర్దర్ ప్రాసెస్ చేయడంలో ముందుకెళ్ళలేకపోతున్నాం. కనుక రిజిస్ట్రేషన్లో ఈరోజు ఆగిపోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఒకరోజు ఈరోజు అయిపోయింది, ఇది రిజాల్వ్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ ఇవన్నీ సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు అరైజ్ అవుతూ ఉంటాయి. జనరల్గా కొన్ని సందర్భాల్లో వితిన్ 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపలనే జనరల్గా రిజాల్వ్ అవుతుంటాయి. ఈరోజు మాత్రం టైం ఎక్కువ పడుతుంది. డెఫినెట్లీ ఈ సాంకేతిక సమస్య కనుక డెఫినెట్లీ రిజాల్వ్ అవుతాయి. మళ్ళీ ఫర్దర్గా పబ్లిక్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ అనేది స్మూత్గా క్యారీ ఆన్ చేస్తాం మళ్ళీ. అంటే ఈరోజు దాదాపు ఇన్ని గంటల నుండి, ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా అది రిజాల్వ్ అనే పరిస్థితి, అంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే ఒకరోజు పూర్తిగా అది పనిచేయకపోతే అటు ప్రజలకు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, మీరు అన్నట్టు కొద్దిగా పబ్లిక్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కాకపోవడం అనేది కొంత ఇన్కన్వీనియంట్ ఉంటుంది. దాన్ని కూడా వీ టు రిగ్రెట్ ఫర్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆఫీస్. బట్ రిమైనింగ్ ఏదైతే జనరల్గా మా దగ్గరకు వచ్చే పబ్లిక్ రిమైనింగ్ యాక్టివిటీస్ లైక్
ఇష్యూ ఆఫ్ ఈసీసీసీస్ మ్యారేజెస్ ఎక్సెట్రా వర్క్స్ అన్ని కూడా మేము క్యారీ ఆన్ చేస్తున్నాం ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది మొత్తానికి కొంతవరకు ఈరోజు ఏర్పడ్డ ఈ అంతరాయము అంటే ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాని పరిస్థితి అయితే కేవైసీకి సంబంధించి ఆధార్ కావచ్చు ఎవరైతే పార్టీ వస్తారో రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళ ఆధార్ థంబ్ ఇంప్రెషన్ టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల తీసుకోకపోవడం వల్లనే ఈరోజు పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పడంతో పాటు వీలైన తొందరగానే దీన్ని రిజాల్వ్ చేస్తాం ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి సాంకేతిక ఏదైతే లోపాలు ఏర్పడుతుంటాయి కానీ ఈ రోజు మాత్రం పూర్తిగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ టెక్నికల్ ఇష్యూ కారణంగా రిజిస్ట్రేషన్స్ అయితే జరగలేదు అనేది అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేతల వలసలతో ప్రధాన పార్టీల బలాబలాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ తమ పార్టీ నేతలను ప్రలోభ పెడుతోందని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నాయి. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల్లోకి నేతలు క్యాడర్ల వలసలు ఊపందుకున్నాయి. సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలపై ఫోకస్ పెట్టాయి పార్టీలు. 4 నెలల కిందట నిర్మల మాజీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాజకీయ ఆకర్షణ మొదలైంది. బీజేపీలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ నెల కిందట బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సీనియర్ కౌన్సిలర్ రాజేందర్ 500 మంది కార్యకర్తలతో బీజేపీ కండుగా కప్పుకున్నారు. పోటాపోటీ వలసలతో నిర్మల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కనిపించకుండా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. తమ పార్టీ నేతలకు డబ్బులు ఎరవేస్తున్నారని ఆరోపించారు. కాషాయ క్యాడర్ను డబ్బులతో కొనలేరన్నారు. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలోకి వస్తారన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి అక్రమ ఆలోచనలు వస్తాయి. కానీ ఆ ఆలోచనలతోని కేవలం నువ్వు కొందరు నాయకుల్ని మాత్రమే కొనగలవేమో, ప్రజలని కొనడం అనేది సాధ్యం కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ ఒక కొత్త ఒరవడికి నాంది వలికే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మనం మంచి చేసినా చెడు చేసినా ప్రజలకు గుర్తుండదేమో, డబ్బు ఆశ చూపి ఒక రాజకీయ పార్టీలోకి తీసుకుంటే సరిపోతుందేమో అనుకుంటున్నది. కానీ అటువంటి డబ్బు ఆశ మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు తీసుకోగలుగుతారేమో, కానీ భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తను కూడా డబ్బుతోని బీఆర్ఎస్ పార్టీ కొనలేదు. ఆదిలాబాద్ జిల్లాలోనూ బీజేపీ బీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకున్నాయి. ఈ మధ్య మాజీ మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి మృతి చెందడంతో ఆయన అనుచరుల్లో కొందరు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహరావు, విఠల్, కాల్చప్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో గడప గడపకు కాంగ్రెస్ పేరిట ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు హస్తం నేతలు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 3 టికెట్ లభించలేదు. దీంతో ఈ 3 సిట్టింగ్లతో పాటు వారి అనుచరులు బీజేపీ కాంగ్రెస్లోకి వెళ్తారని చర్చ జరుగుతోంది. ఎలక్షన్ టైంలో ఆకర్షణ వలసలు సహజమేనన్నారు కాంగ్రెస్ నేతలు. తమ పార్టీకి ఆదరణ పెరగడంతో నాయకులను బీఆర్ఎస్ ప్రలోభ పెడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు కూడా వస్తున్నటువంటి నాయకత్వాన్ని మనం చూస్తున్నాం. ఒక దాదాపుగా 6 నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది రాష్ట్ర స్థాయిలో నాయకులు రావడం జరిగింది. అట్లా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కూడా కార్యకర్తలు వస్తూనే ఉన్నారు, జైనవుతున్నారు, కండువాలు కప్పుకుంటున్నారు. అది ఎన్నికల సందర్భంగా సహజంగా జరిగే ఒక ప్రక్రియ, ఎన్నికల భాగం. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయితే అనుకుంటున్నారు వాళ్ళ బుద్ధి తక్కువతనం. అది ఒక 2-3 పోయినంత మాత్రాన అందరూ పోయినరు అని అనుకోవడము తప్పది. మిగతా పార్టీల నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు ఆ పార్టీ నాయకులు. ఎన్నికల సమయానికి మరిన్ని వలసలు ఉంటాయన్నారు. అధికారంలో లేను ఏమంటాడు, అరేపై నేను ఎమ్మెల్యే లేను, మా ముఖ్యమంత్రి లేడు, మా మంత్రి లేడు, మరి ఇక్కడ జోగురామ్ అన్న ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంద్రకరణ్ సభ మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళు చేయాలి కదా, మేము ఎట్లా చేస్తాం రాబాయ్ అని చెప్పి వాడు ఈజీగా మాకాయ్ జనాన్ని దొబ్బేయచ్చు. దొబ్బేసినప్పుడు పని కానప్పుడు వాడు కొంత వ్యతిరేకత మన మీద చూపాలి కదా. మరి అంటే ఎలక్షన్లు వచ్చేంటనే, నోటిఫికేషన్లు వచ్చేంటనే, వాళ్ళకి టికెట్లు వచ్చేంటనే వాళ్ళకి అయిపోతారనేది వాళ్ళ భ్రమ తప్ప వాళ్ళు పగటి కళలుగా అంటున్నారు. ఇలా పగటి కళలు వాళ్ళనే రేపు లాస్ట్కు ప్రజలే పాతరేస్తారు. కాంగ్రెస్ బీజేపీలోకి కాకుండా బీఆర్ఎస్లోకి వలసలు పెరగడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎంపవర్మెంట్ బిల్డింగ్ కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ఈ బిల్డింగ్ స్థలం విలువ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. 6 ఏళ్లుగా బిల్డింగ్ ప్రారంభించకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హనుమాన్ బస్తీలో కోటి రూపాయలతో ఎంపవర్మెంట్ బిల్డింగ్ నిర్మించింది ప్రభుత్వం. ఆరేళ్లుగా బిల్డింగ్ ప్రారంభించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బిల్డింగ్ తో పాటు ల్యాండ్ విలువ 3 కోట్లకు పైగా ఉండటంతో అక్రమార్కుల కన్ను పడిందంటున్నారు స్థానికులు. సుమారు ఒక 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలంలో ఎంపవర్మెంట్ సెంటర్ అంటే కమ్యూనిటీ హాల్, ఒక ఫంక్షన్ హాల్, ప్రజలందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్ని 6 సంవత్సరాల క్రితం ప్రారంభం చేశారు. నేటికి ఆ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా ఆ యొక్క ఎంపవర్మెంట్ సెంటర్ మారింది. అధికార యంత్రాంగాన్ని మేము అడగదలుచుకున్నాం, ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, ఎప్పుడు దాన్ని పూర్తి చేస్తారు, ఎప్పుడు దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారని సందర్భంగా అడుగుదలుచుకున్నాం. కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఉపయోగపడేలా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హయాంలో కమ్యూనిటీ హాల్ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. మరో 15 లక్షల వరకు ఖర్చు పెడితే కమ్యూనిటీ హాల్ వినియోగంలోకి వచ్చేది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆ బిల్డింగ్ ను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎంపవర్మెంట్ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి ఆ ప్రజలకి, ఆ వార్డు ప్రజలకి ఈ యొక్క చేయాల్సిన బాధ్యత అయితే ఎమ్మెల్యే గారు ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరున్నా ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంటుంది. కమిషన్ నుంచి కూడా ఇప్పటివరకు శిథిలావస్థలో చేరుతుంది కాబట్టి అక్కడున్న కొంతమంది అక్కడున్న పొలిటికల్ లీడర్ కానీ ఇతరత్ర ఎవరు కానీ కబ్జా చేసే పరిస్థితులు కూడా దాన్ని ఏర్పడతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలని, ప్రజాధనాన్ని ప్రజలకి కాపాడవలసిందిగా తెలియజేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో కొందరు పాత డాక్యుమెంట్లు సృష్టించి బిల్డింగ్ కబ్జాకు స్కెచ్ వేస్తున్నారంటున్నారు స్థానికులు. కోట్ల విలువైన భూమితో పాటు బిల్డింగ్ ను కబ్జాదారుల నుంచి కాపాడాలంటున్నారు. ఎంపవర్మెంట్ బిల్డింగ్ లో మిగిలిన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలంటున్నారు స్థానికులు. ఉన్నతమైన సమాజానికి విద్యను బోధించే ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి. గుడి బడి రెండూ సమానమన్నారు. దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసినట్లు పాఠశాలల్లో విద్యార్థులకు టీచర్ జీవం పోస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం స్థాయి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గుడెం మహిపాల్ రెడ్డి. గృహాణ మంగళం దీపం ఎవరికి దత్తవల్లి అనుకుంటా ఉన్నా, ఎందుకంటే మీ పరిధిలో మీ పాఠశాలలో చదువుకున్న మీ శిష్యుడుగా ఒక స్థాయికి ఎదిగి ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక లీడర్ అయినా, ఒక పైలట్ అయినా, ఒక క్రీడాకారుడైనా, నేషనల్ స్థాయికి ఎదిగిన ఈ శిష్యులను వారిని ఏమంటారు అంటే వాడు నా శిష్యుడు అంటారు, వాడు అంటారు అంటారా చెప్పలేరు. ఎవరు ఎనకున్నా మాత్రం ఆ శిష్యుడు మాత్రం గురువు ఏమంటాడు, వాడు నా శిష్యుడు అంటారు. అది స్వీకరించే అనే అర్హత మీకున్నది, స్వీకరించే అర్హత శిష్యుడికి ఉంటుంది, ఎవరికి ఉంటుంది. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ భారీ స్కోర్ చేస్తోంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరిగిపోయారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ 2 సిక్సర్లు 6 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశారు. ఇటు మరో ఎడ్జ్ లో కేఎల్ రాహుల్ కూడా రెచ్చిపోయాడు. 2 సిక్సర్లు 12 ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 100 బంతుల్లో 108 పరుగులు పూర్తి చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లీ 13,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ భారీ స్కోర్ చేస్తోంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరిగిపోయారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ 2 సిక్సర్లు 6 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇటు మరో ఎడ్జ్ లో కేఎల్ రాహుల్ కూడా రెచ్చిపోయాడు. 2 సిక్సర్లు 12 ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 100 బంతుల్లో 108 పరుగులు పూర్తి చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లీ 13,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ భారీ స్కోర్ చేస్తోంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరేగిపోయారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ 2 సిక్సర్లు 6 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశారు. ఇటు మరో ఎడ్జ్ లో కేఎల్ రాహుల్ కూడా రెచ్చిపోయాడు. 2 సిక్సర్లు 12 ఫోర్లతో
పాక్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 100 బంతుల్లో 108 పరుగులు పూర్తి చేశాడు. ఇక వన్డేలో కోహ్లీ 13,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ భారీ స్కోర్ చేస్తోంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరేగిపోయారు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశారు. ఇటు మరో ఎడ్జ్ లో కేఎల్ రాహుల్ కూడా రెచ్చిపోయాడు. 2 సిక్సర్లు, 12 ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 100 బంతుల్లో 108 పరుగులు పూర్తి చేశాడు. ఇక వన్డేలో కోహ్లీ 13,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోసారి ఉదయనిధి స్టాలిన్ నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు బీజేపీ నేతలు. డిఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ గాని ఇండియా కూటమి సంబంధించినటువంటి నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఒక హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద ఉచ్చారీతిగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా మారింది. నాయకులంతా కూడా ఇతర మతస్థుల పట్ల ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచినా కూడా ఎవరు ఏమనరా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చారీతిగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ ని, అదేవిధంగా ఇండియా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజా గాని మిగతా నాయకులు వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ మాట్లాడినటువంటి వీళ్ళందరి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే రీతిగా మీరు ఇంకా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని కూడా ఈ సందర్భంగా ఇటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి పార్టీలను కానీ నాయకులు కానీ హెచ్చరిస్తున్నాం. మీరు ఏదో చూస్తూ ఊరుకుంటారని అనుకోకండి. మొత్తం 100 కోట్ల పైగా హిందువులు ఎవరైతే ఉన్నారో తిరగబడితే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇండియా కూటమి నాయకులారా, ఇప్పటికైనా శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శివనామస్మరణతో మారుమోగింది. లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు అర్చకులు. రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు చేశారు. మరోవైపు రాజన్న వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో మూలవాగు వంతెనపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వేములవాడ నుంచి కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే మార్గం, సిరిసిల్ల నుంచి వేములవాడకు వందల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల జిల్లా సోయా రైతులను కొత్త రకం వైరస్ నిండా ముంచింది. 800 ఎకరాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలంటున్నారు సోయా రైతులు. జగిత్యాల జిల్లా రైతులకు ఏటా లాభాలు అందిస్తోన్న సోయా సాగు ఈసారి నష్టాలను మిగిల్చింది. వింత తెగుళ్లతో పంట దెబ్బతింది. కోరుకుల నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు తర్వాత ఎక్కువగా సోయా పంట సాగు చేస్తారు. ఇబ్రహీంపట్నం, మెడ్పల్లి, మల్లాపూర్ మండలాల్లో ఈసారి 1500 ఎకరాల్లో సోయా పంట వేశారు. వాతావరణంలో మార్పులతో 800 ఎకరాలకు పైగా సోయా పంటకు వైరస్ సోకింది.
సోయా పంటకు తెల్లదోమ సోకి వాటి నుంచి ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాపిస్తోంది. ఈ ప్రభావంతో ఆకులు కాయల మీద పసుపుపచ్చ పొడి ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారుతోంది. ఆ తరువాత మొక్క చనిపోతుంది. ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు గింజ చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. నేను 2 ఎకరాలు వేసిన సోయా, ఒక బస్తా విత్తనానికి వచ్చి 4,000 రూపాయలు 8,000 రూపాయలు పెట్టి తెచ్చిన. మళ్ళీ దోమ కొట్టేస్తే దోమ కొట్టుకు మందు వాళ్ళు చెప్పారు, ఇది మందుల షాప్ వాళ్ళు చెప్పారు ఇది కొట్టురానని చెప్తే అద్దెచ్చి కొట్టిన. కొట్టడానికి 4,000 అయినాయి. మళ్ళా గుల్కలు చల్లితే పోతాయంటే గుల్కలు చల్లిన, గుల్కలు చల్లితే సుఖ పోలేవు. ఇప్పుడు లాస్ట్కి అయితే నేను వదిలిపెట్టినది, ఇది నాకు ఇళ్ళేమో వెళ్ళేటట్లేవు అని చెప్పి ఇప్పుడు వదిలిపెట్టిన. ఇంట్లో ఒక క్వింటల్ సుఖ వెళ్ళేటట్లేవు ఎకరానికి. కనీసం మేము పెట్టిన విత్తనాలకు కూడా పేమెంట్ వచ్చే రకంగా ఆశాజనకంగా లేదు. ఇట్టి వైరస్ ఒక నేను ఒక ఎకరానికి వచ్చేసి ఒక 20 నుంచి 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. పురుల మందు కానీ ఈ పెస్టిసైడ్ ఫంగిసైడ్ కానీ ఇది ఒక సూక్ష్మ పోషకాలు కానీ ఇవన్నీ రకాల 3 రకాల మందు ఒక 3 సార్లు స్ప్రే చేశాను, కానీ ఇటువంటి ఫలితం కనబడడం లేదు. తెగులు నివారణకు ఎసిఫేన్, ఎసిటమిసిన్ మందులు పిచికారీ చేయాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు. మొదటి దశలోనే వైరస్ సోకిన మొక్కలను గుర్తించి పీకేసి వాటిని కాల్చివేస్తే నష్టం తగ్గేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయాబీన్ కి పల్లాల తెగులు ఎక్కువ ఆశిస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఆకులను ఎల్లో కలర్ లో మారి అది చెట్టు మొత్తం ఎండిపోయినట్టు అయ్యి చనిపోతుంది. ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి రసాయనిక మందులని పిచికారీ చేసుకోవాలి. దీనికి ఇది గుర్తించిన వెంటనే అసిటామెప్రిల్ 400 గ్రాములు పర్ ఎకరానికి లేదంటే ఎసిఫెడ్ 300 గ్రాములు పర్ ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఎన్ని మందులు కొట్టినా వైరస్ తగ్గడం లేదన్నారు రైతులు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీమా కల్పించడం లేదని మండిపడ్డారు. వీళ్ళు కూడా వ్యవసాయ అధికారులు కూడా తమ విధిగా మరి పంట పొలాలకు ప్రతిరోజు తిరగాల, మండలాల వైజ్గా ఉన్నటువంటి అధికారులు అంతా తిరిగి దీన్ని చూసి రైతులను మరి ఏ రోగం వస్తే ఏ మందు కొట్టాలనేది వాళ్ళు సూచించినట్టయితే ఇంత పంట నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవసాయ అధికారులు పంట పొలాల్లో తిరగాల, ఇంతకుముందు తిరిగిన విధంగా ఇప్పుడు తిరుగుతలేరు. ఆఫీసర్లు ఆఫీసులో కూర్చొనే మరి ఫోన్ చేస్తేనే ఫోన్లలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప ఫీల్డ్ మీదకి రావడం లేదు. ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి వచ్చి పంటలను పరిశీలించి తగిన మందులను సూచించినట్టయితే రైతుకి ఇంత నష్టం జరగదని చెప్పి నేను రైతుగా భావిస్తాను. వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటను పరిశీలించి పరిహారం అందించాలంటున్నారు రైతులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.